చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఐటెం అయితే వచ్చిందండి. ఈ ఐటెం అనేది ఇంతకు ముందే నేను లైవ్ చేద్దాం అనుకున్నానండి, కానీ జస్ట్ మనకు కొంతమంది అడ్డం వచ్చారండి. ఇందులో ప్రస్థానం వద్దులే కానీ, సో ఇప్పుడే ఓపెన్ చేశాను. సో మీ ముందే ఆ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం మిస్ అయిపోయిందండి. సో ఒక పేపర్ అనేది ఇచ్చారండి, మనకు అర్థం కాని భాషలో ఇచ్చారండి, అయినా పర్లేదు. చూడండి, ఇప్పుడే వచ్చిందండి ఇది ఫ్లిప్కార్ట్ నుంచి. చూడండి, మీకు ఫ్లిప్కార్ట్ అని కూడా కనిపిస్తుంది. జస్ట్ ఇది బ్రాండెడ్ వాచ్ అండి, స్మార్ట్ బ్రాండ్ వాచ్ అనేది. సో నేను ఆర్డర్ చేశాను, ఇప్పుడే ఇచ్చిపోయారండి. సో దీన్ని ఎలా వాడాలి, ఏం సంగతి అనేది నాకు ఏమాత్రం తెలియదండి. సో కొద్దిసేపు కష్టపడ్డాను, కష్టపడ్డ తర్వాత నాకు కొంచెం దొరికిందండి. ఇప్పుడు ఈ వాచ్ ఎక్కడుందో ఇప్పుడు చూపిస్తాను. పదండి, మనం వాచ్ అనేది కొన్ని పక్కన పెట్టిద్దాం. ఓకే, బ్రాండ్ చూపిస్తాను ఇది. ఓకే, సో ఇప్పుడే ఒక లైవ్ అనేది చేశాను కదా వీడియో అనేది, ఇప్పుడు చూపిస్తానండి నేను వీడియో. చూడండి ఇప్పుడు ఇదండి, సో మనకు వచ్చింది ఇది ఇదన్నమాట. ఇది కొంచెం పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత వాచ్ చూడండి, మీకు చూడండి ఛార్జింగ్ అనేది పెట్టేశాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు కనబడుతుందో లేదో చూడండి, ఛార్జ్ అవుతుందన్నమాట. సో ఇది నేను నాకు అంతకుముందు తెలియదు ఏం దెబ్బ ఇది అసలు ఆన్ కావట్లేదు అనుకొని కొంచెం తికమికతోని కొంచెం వేసేసాను. ఇవి పెట్టడాలు కూడా కొంచెం ఉల్టా సీదా పెట్టేశాను అన్నమాట. సో మనం ఏదైనా వాచ్ తీసుకుందాం అనుకుంటే కొంచెం చేతిలో వేసేసి అందులో ఉన్న సెల్స్ ఉంటాయి కాబట్టి మనం వాడుకుంటాం. ఇది కొంచెం స్మార్ట్ కాబట్టి కొంచెం స్మార్ట్గా మనకు కొన్ని అర్థం కాలేదు. తర్వాత మెల్లమెల్లగా కొంచెం బుర్ర తట్టింది, ఇక తర్వాత హ్యాపీగా అయితే చేసేసుకున్నాను అన్నమాట. సో కాకపోతే ఇది ఏదైతే ఇది ఉందో, సో ఇది చూడండి, ఇలా ఉంటే మనం ఎలా అనుకుంటాం, ఈ చేతికి ఇలా పెట్టుకోవాలి అనుకుంటాం కదా, కానీ ఇది రివర్సల్ అండి. మనం చూడండి, ఇది వంగి ఉన్న సైడ్ కాదండి, ఈ సైడ్ పెట్టాలన్నమాట. ఈ సైడ్ పెట్టేసి మనం ఇలా దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట, ఇటు సైడ్ వంపుకోవాలి. నాకు అర్థం కాక ఏందబ్బా ఇలా ఇలా అనేసి నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అన్నమాట. ఇలాగనే ఉంటుందండి. సో ఇదే ఛార్జింగ్ అయితే అవుతుంది. కొద్దిసేపు తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూసేద్దామండి. సో ఛార్జింగ్ అవుతుంది, తర్వాత చూపిస్తాను అది ఎలా ఉంది, ఏ సంగతి అనేది చేతిలో పెట్టుకొని దాన్ని మొత్తం కవరప్ చేసిన తర్వాత. సో చూడండి, ఇది 3 గంటల తర్వాత దీన్ని అయితే ఇలా అయితే సెట్ చేసుకున్నాను అన్నమాట. సో ఒక 3 గంటలు 2 గంటలు ఛార్జింగ్ అయితే ఫుల్ కావడానికి ఎక్కిందన్నమాట. సో దీన్ని ఒకసారి మీకు ట్రై చేస్తాను. చూడండి, సో ఇదన్నమాట. సో ఈ విధంగా అయితే కొంచెం తెలియకుండా కొంచెం కష్టపడి నేనైతే ఫినిష్ చేశానండి వచ్చిన స్మార్ట్ వాచ్ని. ఓకేనండి.